एससी 16 ऑलिव चैनल नुंडी मनम करी चेसुकुंटामु एंटंटे इदी मुलगाकु मुलग चेट्टु लेत आकुलु अन्नमाट मुलगाकु टमाटा टमाटा इक्कड़ पोपु सामान्लु दीनिकि मुलगाकु तिनडं वल्ल चाला उपयोगं आरोग्यं కాళ్ళు కీళ్ళెప్పులు ఉండవు అంటే కాల్షియము ఐరన్ అన్నీ ఉన్నాయి దీంట్లోను. ఇందులో ఒకసారి ఒక డాక్టర్ చెప్పింది విన్నాను నేను, 300 రోగాలకి ఇది నివారణ అట. అందుకని మనము అప్పుడప్పుడు పప్పులో వేసుకున్నా కూర వండుకున్నా ఏది చేసుకున్నా మునగాకు తినడం చాలా మంచిది అన్నమాట. ఈ మునగాకు మీరు తినండి, మేలు పొందండి. ఈ వీడియో అందరూ చూసి అలా కర్రీ చేసుకుని ఆ మేలును మీరు పొందమని అడుగుతున్నాను. ఎందుకంటే అందరికీ ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. కాకపోతే ఇది నాకు కావాలని రప్పించుకుని మా ఫ్రెండ్ తెచ్చింది, రప్పించుకుని వండుతున్నాను అన్నమాట. ఇది తినడం చాలా మంచిదని నేను ఇది వండుతున్నాను. మీరు చూడండి ఎలా వండాలో చూడండి. ప్యాన్ పెట్టుకున్నాను, ఆయిల్ పోసాను. ఇందులో మనం పోపు సామాన్లు వేస్తున్నాం. ఫస్ట్ ఈ వెల్లుల్లి శనగపప్పు మినపప్పు ఉన్నది వేద్దాం. ఆ తర్వాత మిగిలిన దినుసులు ఇంచుమించు 3. ఎందుకు ఒకసారి వేసానంటే ఇంచుమించు 3 కొంచెం కొంచెం అన్నం వెల్లుల్లి కొంచెం చిదగట్టి పక్క తీసాను అనమాట. అది కూడా మనం తినేయడం చాలా మంచిది కదా. ఇది చూడండి, ఇది కరకరలు ఆడితేనే బాగుంటుంది, మెత్త మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు అన్నీ వేగాయి. దీంట్లో నేను కొంచెం నువ్వు పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి ఇది వేసాను. నువ్వు పప్పు వేయడం వల్ల ఇది కూడా మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇది కూడా వేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం మనం కారం వేసుకుందాం. ఒక చిన్న స్పూన్ కారం వేసాను, కలిపేస్తున్నాను. సిమ్లో పెట్టానమ్మా స్టవ్. మునగాకు చాలా సింపుల్ అండి, తింటే ఇది చాలా ఈజీగా అయిపోద్ది. మనకు ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేసేసుకోవడం మంచిది చాలా. గమ్ములు వేగిపోతు కూడా కూరతో తినేయగలిగితే తినేసి అంటాను, లేకపోతే సగం అన్నం తిని సగం పులుసుతో దేంతోనో తినొచ్చు. కొంచెం మగ్గనిద్దాం సిమ్లో పెట్టి. ఇదిగో చూడండి, కొంచెం మగ్గిపోయింది. సాల్ట్ కూడా వేసాను కదా, కొంచెం మగ్గింది చూడండి. ఇలా చూడడానికే బాగుంది, మనకి కలర్ఫుల్గా కనబడుతుంది కదా. అలాగే మన ఒంట్లో కూడా కలర్ఫుల్గా చేసేస్తుంది బ్లడ్తోని క్యాల్షియంతో. ఇప్పుడు నేను టమాటా వేసేసుకుంటున్నాను. టమాటా మగ్గిపోతే ఇంకా అయిపోయినట్టు అయ్యి కర్రీ కర్రీ కాదు ఫ్రై. మునగాకు టమాటా ఫ్రై ఇందులో చూడండి అయిపోయింది. ఇంకా మనం డిస్కార్డ్ చేసేసుకుందాం. మునగాకు టమాటా ఫ్రై డిస్కార్డ్ చేసేసుకుంటాము. ఇది ఖచ్చితంగా మీరు వండుకోండి, ఎందుకంటే బ్లడ్ పడుతుంది ఆరోగ్యం. 300 రోగాలంటే మరి మాటల. అలాగే మునగాకుంటే కొంచెం పొడి చేసి పెట్టుకుంటే ఇంకా మంచిది. ఇదిగోండి మునగాకు టమాటా ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మీరు చేసుకుని తిని చూసి
కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి వంటలు చేసుకోవడం వల్ల మీకే ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి దీన్ని చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మనిషికి ఒక్కళ్ళు ప్లీజ్ షేర్ చేయండి. షేర్ చేసి మీరు దీని నుండి మీరు కొంత నేర్చుకోండి. థ్యాంక్ యూ.